వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన కరెంట్ ఛార్జీలు సాధారణ ప్రజలపై అధిక భారం పడుతున్నాయని దశలవారీగా నెల రోజుల పాటు పెంచుతున్న విద్యుత్ ఛార్జీలపై ఉద్యమించునున్నట్లు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో కరెంట్ బిల్ అనేది ఒక కొలమానం కింద చూపించి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేసి ఎవరైతే ఆ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ తరపున ఉద్యమించడానికి తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా ఈ నెలాఖరు వరకు కూడా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మొదటి వారంలో ఈ ఒక్క సబ్జెక్ట్ పైన కర్టన్ రైజర్ అంటే తెరలేపే విధంగా ఎందుకు తెలుగుదేశం పార్టీ కరెంటు బిల్లు పైన ఉద్యమిస్తా ఉంది, ఉద్యమించవలసిన అవసరం ఏమొచ్చిందన్న విషయాన్ని మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా అలాగే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఏదైతే సోషల్ మీడియా కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కూడా తెలియజేసే విధంగా రెండో వారం ఏదైతే అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఈ యొక్క ఎజెండా ఏదైతే ఉందో ఎజెండా పైన మా యొక్క వార్డుల్లో జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టుకొని తీర్మానం తీసుకొని ఏమిటంటే తీర్మానం ఏదైతే అనాలోచనతో ఒక అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడడానికి మా కమిటీ సభ్యులు తీర్మానం తీసుకొని మూడో వారంలోనే మా యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న కొన్ని ప్రాంతాలను విజిట్ చేసి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వారికి అండగా నిలబడే విధంగా నాలుగో వారం అంటే అక్టోబర్ 25 నుంచి 31 ఆ వ్యవధిలో ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే కరెంట్ బిల్లు పెంపు అనేది ఒక ఆదాయం కింద ఒక ఆదాయ వనరు కింద చూస్తా ఉందో ప్రభుత్వం ఆ ఆలోచన విడిచే విధంగా ప్రభుత్వం ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచిందో ఆ పెంచిన స్లాబ్స్ కూడా ఏదైతే యూనిట్ ధర కూడా తగ్గించే విధంగా మా యొక్క నిరసన కార్యక్రమం ఇది రాష్ట్రం నలుమూలలు కూడా జరిగే విధంగా కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ రోజున కార్యక్రమం చేసి ప్రజల్ని చైతన్యపరచాలని మా యొక్క పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, ఆయన తప్పు చేసేవి ఓడించలేదని ఒక్క అవకాశం ఇతను ఏం చేస్తాడు ఒక్క అవకాశం ఇద్దాం ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన తప్పులు చేస్తా ఉన్నాడన్నది కూడా విషయం ప్రజలకు తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా టూ ఎర్లీ, ఇంకా టైం ఇవ్వాలి కదా అని అనుకున్నారు. కానీ టైం అయిపోయింది, 3 సంవత్సరాలు అవుతా ఉంది, ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఎంత గొప్ప పరిపాలన చేయగలుగుతా ఉన్నారో, పాలకులు ఎంత గొప్పవారు అన్నది అర్థం చేసుకున్నారు. గత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారో, ఇతనికి ఒక్క అవకాశం ఇస్తే ఏదో ఒకటి అద్భుతాలు చేస్తాడు, మన రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు సుఖ సంతోషాలతో ఉంటారు మాకు ఆలోచనతో ఇచ్చారు. అది ఆ ఒక్క అవకాశం ఈరోజు మన అందరినీ కూడా మన జీవితాలు నాశనం చేస్తుందన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దగ్గరలో వైఎస్ఆర్సీపీ జెండా కూడా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది గమనించి పాలకులు ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రజలకు అసౌకర్యం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతారన్న విషయం గమనించాలని తెలియదు.